టీపీసీసీ ఆ పదవిలో ఏముంది? పార్టీ పగ్గాలు చేపట్టడం అంటే అంత ఈజీనా? ఎంత వ్యవహారం చేయాలి, ఎంతమందిని కలుపుకొని పోవాలి, ఎన్ని చోట్ల తలోకి వెళ్ళాలి, ఎంతమందిని బుజ్జగించాలి, ఎంతమందిని సపోర్ట్ చేయాలి, ఎంతమందికి ఖర్చు పెట్టాలి, ఎంత చోట లీడర్నైనా కౌగులించుకోవాలి. ఇలాంటి పార్టీ అధ్యక్ష పదవి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా ఈ పదవిని మోస్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా గట్టిగానే 8 స్థానాలు గెలిపించడం జరిగింది. సో ఇదే క్రమంలో 3 సంవత్సరాలు టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ పగ్గాలు, టీపీసీసీ పదవిని వదులుకోవాల్సి వస్తుందా అంటే వదులుకుంటేనే ఒక రకంగా బెటర్ ఏమో అనిపిస్తోంది. కానీ పీసీసీ అధ్యక్షుడు విషయంలో రేవంత్ రెడ్డి ఆలోచన వేరేలా కనబడుతుంది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడి పదవికి సంబంధించి ఎవరిని జాయిన్ చేసుకోవాలన్నా, ఎవరిని బయటికి పంపించాలన్నా పీసీసీ అధ్యక్షుడి చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, వేరే ఇతరత్ర పార్టీల నుంచి జాయినింగ్స్ చేర్చుకుందాం అనుకున్న ప్రతి కార్యకర్తని కావచ్చు, లేదంటే నాయకుల్ని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, మార్చుకునే క్రమంలో తన మోనోపోలీ ఎజెండా అమలు చేస్తున్నారు. మోనోపోలీ ఏంటంటే సీనియర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తారు, బుజగిస్తారు, బతిమలాడతారు, ఇంకేదో బెదిరిస్తారు, ఏదో ఒకటి చేసి పార్టీలోకి మారమని చెప్తారు. ఆల్ ఆఫ్ సడన్ విత్ ఇన్ 1/2 అవర్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి కండువా కప్పిస్తారు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. మరి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మారితే, ఒకవేళ మధు యాష్కి గౌడ్కి టీపీసీసీ ఇచ్చారనుకుంటే తనకు కూడా ఒక అధికారం ఉంటుంది టీపీసీసీ అధ్యక్షుడిగా. సో మధు యాష్కి లాంటి నాయకులకి ఆ పదవి ఇచ్చి అలాంటి వారితో జాయినింగ్లు చేయించుకుంటే రేవంత్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడదు. అంటే ఆయన చేసేది ఏదైనా సరే, ఆయన తప్పు అయినా ఒప్పైనా సరే ఆయన మీద భారం పడదు. ఎందుకంటే సీఎం హోదాలో తను ఎవరు ఏమనే పరిస్థితి లేదు. కానీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని బెడిసి కొడుతున్నాయి. జీవన్ రెడ్డి విషయంలో చూసుకుంటే జీవన్ రెడ్డి బహిరంగంగానే వ్యక్తపరిచారు ఆయన బాధని. నిన్న ప్రెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పారు, నేను చేసింది తప్పే అని. సో ఈ తప్పొప్పులు పక్కన పెడితే సీఎం హోదా కలిగిన వ్యక్తికి ఈ అధ్యక్ష పదవి కొంచెం భారంగా అనిపించినా రేవంత్ రెడ్డి మాత్రం వదులుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే హై లెవెల్ లాబింగ్ జరుగుతుంది ఢిల్లీలో, మేం పీసీసీ అంటే మేం పీసీసీ అని. కానీ పీసీసీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల్లో చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇరుక్కొని పోయి ఉన్నారు. సో ఆ కుంభకోణాలు వెలికి తీసే క్రమంలో వాళ్ళ పీకకి కొన్ని అడ్డంకులు, అంటే ఈ కేసుల విషయంలో ఇబ్బంది పడే పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. సో పార్టీ మారే ఆలోచనలో వాళ్ళు ఈ పీసీసీ అధ్యక్షుడు అండర్లోకి వస్తారు కాబట్టి సో కొంచెం పెద్దగానే కనబడుతుంది ఆ పీసీసీ అధ్యక్ష పదవి. సో దీనిపైన మధు యాష్కి గౌడ్ టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. మధు యాష్కి గౌడ్ మొన్న ఎంపీ టికెట్ కూడా తీసుకోలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎల్బీనగర్ నుంచి కంటెస్ట్ చేసిన ఆయన ఓడిపోయారు. తర్వాత ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు, ఎంపీ కూడా ఆయన కంటెస్ట్ చేయలేదు. సో ఢిల్లీలో ఆయన చేస్తున్న లాబింగ్ ఏంటంటే పీసీసీ అధ్యక్ష పదవి నాకు కావాలని. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 3 సంవత్సరాలు నేను సక్సెస్ఫుల్గా పీసీసీ అధ్యక్షుడిగా నేను హోదాని చక్కబెట్టాను, సో ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు నాకు అవకాశం ఉంది అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఎందుకంటే అధ్యక్ష పదవి ఉంటేనే ఈ చేరికలు, మార్పులు, చేర్పులు అన్నీ తన కంట్రోల్లో ఉంటాయనేది ఆయన ఆలోచన. సో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎంత ఇంపార్టెంట్ అనేది నిన్న ఆయన చెప్పిన ప్రెస్ మీట్లోనే అర్థమవుతోంది. కానీ జీవన్ రెడ్డి మధ్యలో ఈ సీనియర్స్ అందరూ ఆయన్ని ప్రోత్సహించడం, ఆయన దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది, మినిస్టర్లు అయితే మా చేతిలో ఉన్నాయి కానీ అధికారాలు మా చేతుల్లో లేవు, రేవంత్ రెడ్డి మా అందరి మాటలు కూడా పక్కదోవ పెడుతున్నాడు, సో పెడచెవను పెడుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఆలోచనలోనే జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ జీవన్ రెడ్డి ద్వారా హైకమాండ్కి ఇప్పించినట్టు తెలుస్తోంది. సో జీవన్ రెడ్డికి హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఒకవేళ మీకు పీసీసీ ఇస్తే మీరేం చేయగలరు అని క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి, నేను పార్టీ బలోపేతానికి జాయినింగ్స్ మళ్ళీ బీఆర్ఎస్లో నుంచి కానీ లేదంటే వేరే పార్టీల నుంచి కానీ జాయినింగ్స్ చేసుకుంటాను అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఇదే క్రమంలో సంజయ్ని జాయిన్ చేసుకోవడం కూడా తప్పు కాదు అనే వాదన వినిపించినట్టు తెలుస్తోంది. సో ఇదే క్రమంలో ఆయన కొంతవరకు తగ్గి జీవన్ రెడ్డి, సో ఆల్ ఆఫ్ మొత్తం సెట్ అయినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ సారాంశం కూడా ఇదే కంప్లీట్గా. సో ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవుల్లో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మడం కొనుక్కోవడం. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, 6 మినిస్ట్రీలకి సంబంధించి, ఒకప్పుడు కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యి మినిస్టర్ పదవులు తీసుకునేటప్పుడు సెంట్రల్కి అంటే పార్టీకి ఫండ్ ఇస్తారు,
ఆ ఫండ్ విషయంలో కూడా ఇప్పుడు తర్జన్ భర్జన్ జరుగుతోంది. ఎందుకంటే మినిస్ట్రీ విషయంలో కొన్ని 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ ఉన్నారు మిగిలిన నేతలు. అంటే ఆ మినిస్ట్రీగా అవకాశం ఉన్న ప్రతి నేత కొన్ని 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆఫర్ని కాదని చెప్పి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవకాశం ఉంటుంది ఈ మినిస్టర్ని హ్యాండిల్ చేయడం కానీ లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ? రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఇంకొక 6 నెలలు ఓపిక పడదాం, జనవరి వరకు ఓపిక పడితే ఖచ్చితంగా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి, ఈ లోపల ఈ మినిస్ట్రీ పదవుల ఆశతోనే మనం ఇంకొంతమందిని మన పార్టీలోకి తీసుకురావచ్చు. సో ఆ క్రమంలో మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది, పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఆయన ఆపుకుంటూ వస్తున్నారు. మినిస్టర్లు అయితే వాయిదా పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది, కానీ పీసీసీ చీఫ్ మాత్రం మధు యాష్కి గౌడ్కి దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. మధు యాష్కి గౌడ్కి పీసీసీ చీఫ్ ఇస్తే ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు అనే ఫిల్టర్ ఒకటి ఏర్పడుతుంది. సరాసరి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడి అరగంటలో డెసిషన్ తీసుకొని అవతల ఎమ్మెల్యేని మార్చి బెదిరించో బామాలో ఏదో ఒకటి చేసి లీడర్ని వేరే పార్టీ నుంచి మన పార్టీ కండువా కప్పడం హాఫ్ అన్ అవర్లో జరిగిపోతుంది. ఈ అరగంటలో జరిగే వ్యవహారం తర్వాత అక్కడుండే లోకల్ లీడర్స్ అలకలు వాటికి ఒక 10 రోజులు టైం పడుతుంది. సో ఈ గందరగోళం మొత్తానికి పులి స్టాప్ పెట్టాలంటే మధు యాష్కి లాంటి వాళ్ళకి పీసీసీ ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచిస్తున్న విషయంగా కనబడుతుంది. సో ఈసారి రేవంత్ రెడ్డికి మినిస్టర్లు అయితే పోస్ట్ పోన్ చేయొచ్చు ఒక 6 నెలల పాటు, కానీ టీపీసీసీ మాత్రం 3 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మధు యాష్కి ఇచ్చే అవకాశం ఉంది. సో చూడాలి నెక్స్ట్ పీసీసీ అధ్యక్షుడు ఎవరు ఉండబోతున్నారు.